हेलो हाय वेलकम बैक टू मई चैनल अंदर एला ने बहुना सो इंका रोजे मी अंदर तो ना ट्रावल व्लाग् शेर चुस्कना सो व्लाग एंटो चूसे मुझे एवरना फस्ट टाइम कानल चूस्टे सब्सक्राइब चुस्कोनी बेल रिंग से मर्चीपो अंड ऑलरेडी चैनल की सब्सक्राइब चुस्को ना सपोर्ट प्रति ओखर की थैंक यू सो मच व्लागो मेन चूडबो अंत यह मध्य रीसेंट वैजाग् तिरुमल तिरुपति टेंपल ओपन चेसारु सो आ टेंपल चूपेस्तानु अंड दांतो पाटु वैजाग् कोन्नी मोस्ट फेमस प्लेसेस अन्नी उंटाई कदा सो आ प्लेसेस नी कूडा मीकु ई व्लाग लो कवर चेस्तानु ఈొక్క వీడియోకి నా వాయిస్ ని ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి బికాజ్ మిడ్ నైట్ కూర్చొని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అండ్ నా నోస్ అయితే ఫుల్ బ్లాక్ అయిపోయిందన్నమాట అందుకనే మీకు వాయిస్ కొంచెం క్లియర్ గా లేకపోవచ్చు ఇంకా ఇప్పుడు వ్లాగ్ లోకి వచ్చేద్దాము ఇది నేను గుడ్ ఫ్రైడే రోజు రికార్డ్ చేసిన వ్లాగ్ అన్నమాట ఆ రోజే మేము టెంపుల్ కి కూడా వెళ్ళాము ఎందుకంటే ఇట్ ఇస్ అ వెరీ లాంగ్ వీకెండ్ నా కాలేజ్ గాని ఆఫీస్ గాని నా కోచింగ్ సెంటర్ గాని ఎవ్రీథింగ్ ఇస్ క్లోజ్డ్ మొత్తం ఆ 4 టు 5 డేస్ కూడా నేను చాలా ఫ్రీగా ఉన్నాను యాక్చువల్గా సాటర్డే కానీ సండే కానీ వెళ్దాము ఈ టెంపుల్కి అనుకున్నాం కానీ బట్ ఫుల్ రష్ ఉంటుంది అందుకనే ఫ్రైడే రోజు వెళ్దామని డిసైడ్ చేసుకున్నాము నిజం చెప్పాలి అంటే ముందు రోజు మేము అన్నవరం వెళ్దాము ఈసారి అనుకున్నాము బట్ డాడీ అంతసేపు నేను డ్రైవింగ్ చేయలేను నాకు ఓపిక లేదు అన్నారని సో సరే అన్నవరం క్యాన్సిల్ చేసుకొని ఇట్ సైడ్ వెళ్తున్నాం అన్నమాట మీ అందరికీ తెలుసు కదా మేము ఏదైనా ట్రిప్కి వెళ్ళాము అంటే మొత్తం ఫ్యామిలీస్ అందరం కలిసి వెళ్తాం అని సో ఈసారి అయితే ఒక ఫ్యామిలీ అన్నవరం వెళ్ళారు ఇంకా ఇట్ సైడ్ వచ్చేసి నేను మమ్మీ డాడీ వియాన్ బాబు మా బాప్ప అండ్ చిన్నను షమే మాత్రమే వెళ్ళాము అత్తే రాలేదు బికాజ్ తనకి అప్పటికి హెల్త్ బాగాలేదు అత్తేకి ఏమైంది అసలు ఇప్పుడు అత్తే హెల్త్ ఎలా ఉంది అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను ఇంకా ఇప్పుడు మన వ్లాగ్లోకి వెళ్ళిపోయినట్టయితే మేము గుడ్ ఫ్రైడే రోజు మార్నింగ్ 10:30 అంతా మా ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఎంవీపీ మీదుగా వెళ్ళి డైరెక్ట్గా ఇంకా బీచ్ రోడ్ సైడ్ కట్ అయిపోయామన్నమాట ఈ టెంపుల్కి వెళ్ళే దారిలో మాకు కనిపించిన వైజాగ్లో మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని అనుకున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ ఈ టెంపుల్ గురించి మొత్తం డీటెయిల్స్ కూడా షేర్ చేసుకుంటాను వైజాగ్ అన్న ఊరు పేరు వినగానే మీ అందరికీ గుర్తొచ్చేది ద మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ ఏంటి అంటే వైజాగ్ బీచ్ సో అదే బీచ్ రోడ్లోని అలా డ్రైవ్ చేసుకుంటూ ముందుకొచ్చేసామనుకోండి మనకి కైలాశగిరి కనిపిస్తుంది సో కైలాశగిరికి వెళ్ళాలి అంటే టూ వేస్ ఉన్నాయి ఒకటి రోడ్ బస్ వే అయితే ఇంకొకటి ఇలా రోప్ వే అన్నమాట సో కైలాశగిరి కొండ మీదకి వెళ్ళిన తర్వాత చాలా అట్రాక్టివ్ ప్లేసెస్ ఉంటాయి సో ఆ ప్లేసెస్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో మీ అందరితో షేర్ చేసుకుంటాను మనం ఈ టెంపుల్కి వెళ్ళే దారిలోని ఇందాక మీకు చెప్పాను కదా కైలాశగిరికి టూ వేస్ ఉంటాయి ఒకటి రోప్ వే ఇంకొకటి నార్మల్ రోడ్ వే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే రోప్ వేకి దారి ఇక్కడైతే మీకు ఔటర్ లుక్ చూపించాను కదా సో నెక్స్ట్ టైం ఆ రోప్ వేలో వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి వ్యూ ఎలా ఉంటుంది అండ్ కైలాశగిరికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను ఇంకా ఇప్పుడైతే మనం టెంపుల్కి వెళ్ళాలి కదా సో అందుకనే సేమ్ అదే బీచ్ రోడ్లో అలా ముందుకు వెళ్ళామనుకోండి చక్కగా ఒక సైడ్ మనకి మొత్తం బీచ్ వ్యూ ఉంటుంది ఇంకొక సైడ్ మొత్తం పెద్ద మౌంటైన్ ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఫస్ట్ మనం బీచ్ వ్యూని ఎంజాయ్ చేసేద్దాము ఇంకా ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళేది దారిలో ఇంకా ఏమున్నాయి ఏంటి అనేది చూద్దాం స్పెషల్లీ మన ఛానల్లోని వైజాగ్లో కొన్ని ప్లేసెస్ చూపిస్తూ దాని గురించి డిస్క్రైబ్ చేస్తాను కదా అలాంటప్పుడు నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది ఏ ఇది నా ఊరు అని అనిపిస్తుంది
ఇప్పుడు స్పెషల్లీ మన ఛానల్లో అనే కాదండి, ఎక్కడైనా సరే ఏదైనా ఒక వీడియో చూసినా లేకపోతే ఏదైనా ఒక సినిమాలో మన ఊరిని చూపించారు అనుకోండి, అబ్బా ఇది మా ఊరే, మేము ఆ ప్లేస్లో తిరిగాము అని చాలా హ్యాపీనెస్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. సో నాలాగే ఎంతమంది హ్యాపీగా అయిపోతారు మన ఊరిని చూసేసరికి అనేది నాకు కామెంట్స్లో షేర్ చేసుకోవడం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఇప్పుడైతే మనం చాలా లాంగ్ డ్రైవ్ చేసేసాము వైజాగ్ బీచ్ చుట్టూ. ఇప్పుడైతే మనం జూ దగ్గరికి వచ్చాము. జూ అవుటర్ లుక్ అన్నమాట. జూ అవుటర్ లుక్ే కాదండి, నేను జూలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, అక్కడ ఏ యానిమల్స్ ఉన్నాయి ఏంటి అనేది నేను మొన్న రీసెంట్గా అంబికా వాళ్ళతో వెళ్ళాను కదా, అప్పుడు కూడా బ్లాగ్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. అండ్ ఇంకా అలా కొంచెం ముందుకు వచ్చేసాము అంటే ఇది ఇస్కాన్ టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, అది కన్స్ట్రక్షన్ అయిన తర్వాత నేను అక్కడికి వెళ్తాను, అప్పుడు కూడా మీకు బ్లాగ్ చేసి పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకా ఇదొచ్చేసి మనం ఇప్పుడు వెళ్లాల్సిన ప్లేస్ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కట్టించిన వైజాగ్లో ఇంకొక తిరుపతి అన్నమాట. కాసేపు మనం ఇదే తిరుపతి అనుకొని ఈ బ్లాగ్ని చూసేద్దాము. అండ్ ఇక్కడ ఈ టెంపుల్ యొక్క ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంత వరకు మీ అందరితో షేర్ చేసుకుంటాను. అండ్ కొండపైకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా షేర్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం ఎండాడ విశాఖపట్నం. సో ఇప్పుడైతే మనం టెంపుల్ కిందన ఉన్నామన్నమాట. ఇప్పుడు పైకి కొండెక్కి దేవుడి దర్శనంకి వెళ్దాం. ఇప్పటి వరకు నాకు ఈ టెంపుల్ గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నేను అబ్జర్వ్ చేసింది ఇక్కడికి బస్సెస్ అయితే వెళ్ళట్లేదండి. కొండ మీదకి వెళ్ళాలి అంటే మనం మన ఓన్ ఆటో కానీ లేకపోతే కార్ కానీ లేకపోతే బండి కానీ తీసుకొని వెళ్ళొచ్చు. కొండ మీదకి కనుక మనం వెళ్ళేటప్పుడు చాలా టెంపుల్స్లలో మనం అమౌంట్ పే చేసి ఆ తర్వాత పైకి వెళ్తాం కదా, బైక్కి ఇంత అమౌంట్ అని లేకపోతే కార్కి ఇంత అమౌంట్ అని. బట్ ప్రస్తుతానికి ఈ టెంపుల్లోని అలా అమౌంట్ ఏమీ ఛార్జ్ చేయట్లేదు, మనం ఫ్రీగానే మన వెహికల్ వేసుకొని పైకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకొకటి, నేను ఇప్పుడు చూసినట్టయితే ఆటో అయితే కిందకు వస్తుంది, బట్ ఆటోస్ కూడా మన ఓన్ వెహికల్ అయితేనే తీసుకెళ్ళచ్చు. అక్కడ ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైకి వెళ్ళాలి అంటే ఆటో అనేది బయటది అలౌడ్ చేయి. అండ్ కొండ మీద కూడా ఎటువంటి ఆటో స్టాండ్ కానీ బస్ స్టాండ్ కానీ ఏమీ ఉండవు. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఎక్కువ మంది నడక మార్గం అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చాలామంది ఇలాగే పైకి వెళ్ళిపోతున్నారు, ఇదే దారిలో కిందకు నడుచుకుంటూ వచ్చేస్తున్నారు అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ట్రాన్స్పోర్ట్ అండి. అండ్ సెకండ్ విషయం ఏంటి అంటే జనరల్గా మనం ఏదైనా టెంపుల్కి వెళ్తే ఫ్రీ దర్శనం ఉంటుంది లేకపోతే టికెట్ అంటూ ఒకటి ఉంటుంది కదా, బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ టెంపుల్లోనే టికెట్ అంటే ఏమీ లేదండి, డైరెక్ట్గా మనకి ఫ్రీ దర్శనం మాత్రమే అవైలబుల్గా ఉంది. సో ఇంకొక థర్డ్ విషయం ఏంటి అంటే టైమింగ్స్. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి పొద్దున్న 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు టెంపుల్ తెరిచి ఉంటుంది ఫ్రీ దర్శనం. అది కూడా మళ్ళీ టెంపుల్ 12:30కి మూసేస్తారు, ఈవినింగ్ 3:30కి తీస్తారనమాట. సో 3:30 నుంచి ఈవినింగ్ 7 వరకు ఈ టెంపుల్ అయితే ఓపెన్లో ఉంటుంది. అండ్ మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్లోనే ఈ టెంపుల్ ఓపెన్ అవ్వాల్సింది, బట్ డ్యూ టు కోవిడ్ రెస్ట్రిక్షన్స్ కొంచెం డిలే అయ్యి ఈ ఇయర్ March 23rd అయితే ఈ టెంపుల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటి అంటే మనకి స్వామివారి పూజ కోసం యూజ్ చేసే ఆభరణాలన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నుంచి తీసుకొచ్చారంట. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అర్చకులు కూడా వచ్చారు అన్నది విన్నాను, బట్ అది ఎంతవరకు నిజం అనేది నాకు కూడా తెలియదండి. సో మీరు మాటల్లోనే చూసారు కదా, మనం కొండ మీదకి కూడా వచ్చేసాము. ఇదే అన్నమాట మన తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇంకా పైకి వచ్చేసాము కదా మన ఓన్ వెహికల్లోని. ఇప్పుడు కార్ పార్కింగ్కి బైక్ పార్కింగ్కి మనకి చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంది. నాకు తెలిసినంత వరకు ఇక్కడ కూడా అమౌంట్ ఏమీ ఛార్జ్ చేయట్లేదు, ఫ్రీ పార్కింగ్ స్లాట్స్ అయితే ఉన్నాయి. మనం తిరుమల తిరుపతి దేవస్థానం వెంకన్న స్వామికి ఎలా అయితే సేవ చేయడానికి వెళ్తామో ఇక్కడికి కూడా కొంతమంది సేవ చేయడానికి అయితే వచ్చారు. సో వాళ్ళని అడిగి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అనమాట నేను మీతో ఇప్పటి వరకు షేర్ చేసింది. అండ్ వాళ్ళు నాకు ఇంకా ఏం చెప్పారు అంటే గుడి ప్రత్యేకంగా ఇంకొక 5 to 6 months ఆగిన తర్వాత వచ్చామనుకోండి చాలా డెవలప్మెంట్స్ మనం చూడొచ్చు. అందులో కొన్ని ఏంటి అంటే మనం తిరుపతికి వెళ్ళినప్పుడు తలనీలాలు ఎలా అయితే ఇస్తామో ఇక్కడ కూడా తలనీలాలకి ఒక ఏరియాని అలాకాట్ చేస్తారు. అండ్ దాంతోపాటు మనం తిరుపతికి నడకదారిని ఎలా అయితే వెళ్తామో అలా నడక మార్గం కూడా డెవలప్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం తిరుపతిలో కళ్యాణాలు చేసుకుంటూ ఉంటాము, చాలా మంది వచ్చి కళ్యాణం చేసుకుంటారు కదా, సో వాళ్ళకి ఇక్కడ కూడా వైజాగ్లో అలా కళ్యాణ గట్ట అరేంజ్ చేస్తారంట, ఇక్కడ కూడా పెళ్ళిళ్ళు చేస్తారు. ఒక్క 7 to 8 months ఆగి వెళ్ళామనుకోండి ఈ మొత్తం అప్డేట్స్తో టెంపుల్ అయితే ఇంకా చాలా బాగుంటుంది.
సో మేము కూడా ప్రతి నెల ఒకసారి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. ఆబ్వియస్గా మాది వైజాగ్ కాబట్టి, మాకు దగ్గర కాబట్టి. ఇప్పుడైతే మీ అందరికీ మన వెంకన్న స్వామి టెంపుల్ అవుటర్ లుక్ చూపిస్తాను. ఆబ్వియస్గా ఇన్నర్ లుక్ చూపించలేము కదా. అండ్ మీ అందరికీ తెలుసు, మన ఛానల్లో నేను ఏదైనా టెంపుల్కి వెళ్ళాను అంటే అది బయట వరకు దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఆ టెంపుల్ అవుటర్ లుక్ చూపిస్తానేమో కానీ లోపల విగ్రహాలన్నీ నేను వీడియో తీయను. నాకు చాలా అంటే చాలా భయము, అలా తీయకూడదంట అందుకనే. ఇప్పుడైతే మనం టెంపుల్ ఫ్రంట్ సైడ్ వచ్చేసాము. ఇక్కడైతే మనకి స్వామివారి పాదాలు ఉంటాయి. మనం ఒక్కసారి స్వామివారి పాదాలు దర్శనం చేసేసుకొని డైరెక్ట్గా ఇంకా లోపలికి వెళ్ళిపోవచ్చు. కన్న స్వామి టెంపుల్కి ఆపోజిట్గానే మనకి అక్కడ చిన్నగా హనుమాన్ టెంపుల్ కూడా ఉంది, బట్ అక్కడికి మేము వెళ్ళలేదు అందుకనే నేను వీడియో రికార్డ్ చేయలేకపోయాను. ఇంకా ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాము. గజస్తంభానికి కూడా దర్శనం చేసేసుకొని ఇంకా లోపలికి వెళ్ళే దారి ఎలా ఉంటుందో చూసేద్దాం. ఇక్కడి నుంచి ముందుకు అలా వెళ్ళిపోతే మనకి స్వామివారు కనిపిస్తారు. ఆ రోజైతే నేను ఫస్ట్ టైం వెంకన్న స్వామిని నిజ రూప దర్శనంలో చూశాను తెలుసా. అండ్ మొన్నసారి తిరుపతికి వెళ్ళినప్పుడు నాకు ఎలా అయితే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయో ఇప్పుడు కూడా నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. నేను స్పెషల్గా ఎలా అంటే ప్రతిరోజు దీపం పెట్టి దండం పెట్టుకునే రకాన్ని అస్సలు కాదు. ఎప్పుడైనా ఇలా టెంపుల్కి వెళ్ళినా, ఏదైనా ఫెస్టివల్ ఉన్నా కానీ మనసు పూర్తిగా దండం పెట్టుకుంటా. ఇప్పుడు మీరు చూసారు కదా, మేము దర్శనం చేసేసుకొని అక్కడ కాసేపు ఉండి కొన్ని పిక్చర్స్ తీసుకొని ఇంకా ఫైనల్లీ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. చెప్పాలి అంటే హార్డ్లీ ఒక 1.5 hours వెళ్ళి మళ్ళీ ఇంటికి కూడా వచ్చేసాము. నేను పర్టిక్యులర్గా ఆ రోజు చిన్న స్టేటస్ పెట్టాను వాట్సాప్లో, ఇన్స్టాలో. చాలామంది అడిగారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, మళ్ళీ ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నారు అని. ఎక్కడికి లేదు, ఇక్కడికే వెళ్తున్నాము అని. అండ్ నెక్స్ట్ డే చిన్న షార్ట్ వీడియోలాగా పోస్ట్ చేశానన్నమాట. సో ఆ వీడియో ఎవరికైనా చూడాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి. మెయిన్గా ఎలా అంటే, నేను ఏదైనా బయటికి వెళ్ళొచ్చాము లేకపోతే ఏదైనా సెలబ్రేషన్ అయింది అనుకోండి, ఫస్ట్ ఆ షార్ట్ వీడియో పబ్లిష్ చేస్తానన్నమాట, వాట్సాప్లో కానీ ఇన్స్టాలో కానీ. ఇక్కడ యూట్యూబ్లో అంత ఫాస్ట్గా నేను అప్డేట్ చేయలేను, బికాజ్ ఏదో ఒక వీడియో బ్యాక్ ఎండ్లో ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా ఒకటి వీడియో తర్వాత ఒకటి, ఒకటి వీడియో తర్వాత ఒకటి. అలా అయ్యేసరికి ఒక 15 days తర్వాత లేకపోతే 1 month తర్వాత మీరు ఆ వీడియో చూస్తారు. సో ఇక్కడ ఈ యూట్యూబ్లో కూడా నేను షార్ట్ వీడియోస్ పోస్ట్ చేయమంటారా లేదా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. మీరు చెప్పిన దాని ప్రకారం నేను ఆ షార్ట్ వీడియోస్ రిలీజ్ చేయాలా వద్దా యూట్యూబ్లో అనేది థింక్ చేసుకొని అప్పుడు మీ అందరితోనే షేర్ చేస్తాను. ఇంటికి వెళ్తున్న దారిలోని బాగా ఎండుగుంది కదా అని చెప్పి డాడీ ఒక దగ్గర కార్ ఆపి చెరుకు రసం తీసుకుంటున్నారు. డాడీ వచ్చే లోపు నేను మీకు మా గర్ల్స్ గ్యాంగ్ని చూపిస్తాను. దిస్ ఈజ్ మీ అండ్ దిస్ ఈజ్ బియాన్. తను వచ్చేసి అనూష డ్రెస్లో ఉన్నది అండ్ మా మమ్మీ అండ్ పాప అన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద గర్ల్స్ గ్యాంగ్ ఎక్సెప్ట్ వియాన్. ఇంక ఇక్కడైతే డాడీ షుగర్ కేన్ జ్యూస్ తీసుకొచ్చేసారు. మేమందరం తాగేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏమి వీడియో రికార్డ్ చేయలేదు కాబట్టి ఈ వీడియోని ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను. సో ఇదండి ఇవాళ మా ట్రావెల్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు.
అండ్ మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లోని ఆల్ అండ్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. యాక్చువల్గా మీ అందరికీ నేను ఒక విషయం చెప్పనా, మొన్న సాటర్డే రోజు వీడియో పబ్లిష్ చేశాను కదా, ఆ రోజు వీడియోలో చెప్పాను నెక్స్ట్ మళ్ళీ మేము ట్రావెల్కి వెళ్ళాము, మీకు టెంపుల్ గురించి చెప్తాను అని చెప్పేశాను. బట్ ఆ తర్వాత వియాన్ గాడ్ ఏం చేశాడు అంటే మొత్తం నా వీడియోస్ అన్ని డిలీట్ చేసేసాడు. నాకు ఒక్క నిమిషం బ్లాంక్ అయిపోయింది. అదేంటి చెప్పేశాను నా దగ్గర వీడియోస్ లేవు అని, ఇలా వీడియోస్ మిస్ అయ్యాయి అని మీకు అప్డేట్ చేద్దామని అనుకున్నా సరే నాకు ఏ వ్లాగు లేదు. నేను ఏదైనా వీడియో క్లిప్పింగ్ అప్డేట్ చేస్తేనే కదా నేను వెనకాతలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, సో అది కూడా లేదనమాట. నాకు ఏం చేయాలో అర్థం అవ్వక ఒక 2 డేస్ చాలా బాధపడిపోయాను. బట్ సంథింగ్ అద అదర్ హౌ నిన్న నైట్ ఆల్మోస్ట్ 12 తర్వాత నేను ఒకసారి గూగుల్ డ్రైవ్లో చెక్ చేసుకుంటే ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి. కంటిన్యూస్గా ఒకటి తర్వాత ఒకటి డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు మీకు ఈ వీడియో పబ్లిష్ చేస్తున్నాను. ఎందుకు నేను అంత బాధపడిపోయాను అంటే యాక్చువల్గా మన ఛానల్లో ట్రావెల్ బ్లాగ్స్ ఎక్కువ మంది చూడడానికి ఇష్టపడుతున్నారు. సో అలాంటి ఒక ట్రావెల్ బ్లాగ్ పోయింది అంటే యూట్యూబర్కి చాలా బాధ అనిపిస్తుంది. మెయిన్గా చెప్పాలి అంటే ఈ బ్లాగ్లో చాలా టూరిస్ట్ అట్రాక్టివ్ ప్లేసెస్ నేను రికార్డ్ చేశాను అండ్ ఇక్కడ ఆ దేవస్థానంలో వాళ్ళని అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. అది మీ అందరితో షేర్ చేసుకుందాం అని ఎప్పటి నుంచే అనుకుంటున్నాను. బట్ సడన్గా బ్లాగ్ కనిపించకపోయేసరికి చాలా బాధ అనిపించింది అనమాట. సో ఆ దేవుడి దయ వల్ల మళ్ళీ నా బ్లాగ్ బ్యాక్కి వచ్చేసింది. సో ఈ బ్లాగ్ అనే కాదండి, లాస్ట్ శ్రీరామనవమి బ్లాగ్ మీరు చూసినట్టయితే ఆ థంబ్నెయిల్ దీన్ని ప్రిపేర్ చేయడానికి లిటరల్గా 5 to 8 hours పట్టింది. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఒక థంబ్నెయిల్ ఇంతసేపు ఎడిట్ చేయడం. మొత్తానికి ఎలాగో కష్టపడి ఆ వీడియో అప్లోడ్ చేసేసాను అండ్ ఈ వీడియో కూడా నేను రేపు అప్లోడ్ చేసేస్తాను. బికాజ్ సండే నైట్ కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి రేపు మార్నింగ్ మీకు ఈ వీడియో వచ్చేస్తుంది. సో ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ నెక్స్ట్ టైం టేక్ కేర్, బాయ్.